నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాలలో 7,35,00,000 రెండంతస్తులతో అన్ని వసతులు సౌకర్యాలతో 55 గదులతో నూతనంగా నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. శ్రీ మహాసరస్వత్య నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అస్మత్ శ్రీకృతృణారవిందాభ్యాం నమః శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం మమ ఆగ్నే వృచో విహవేష్వస్తు వయంత్వేన్ ధానాస్తనవం ప్రశేమ మహ్యన్న మంత్రహ్యం వాతఃపవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయజంతా మయ్యాసీరస్కమయ దేవహూతి దైవ్యాహోతా రామనుషంత పూర్వేరష్టా శ్యామ తనువాసునోతవిశ్వేదేవాసహవీరయధ్వం మాహాస్మహి ప్రజయామాతను భీర్మారదామద్వషదే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రజనదన్ పురస్థాడదబ్ధో గోపధావినేశుడు. చాలా సంతోషం మీ అందరితోని ఈరోజు అగ్రికల్చర్ కాలేజీలో నేను మంత్రిగా మొట్టమొదటిసారి ఈ అగ్రికల్చర్ కాలేజీలో అఫీషియల్గా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తాం. మినిస్టర్గా ఆ అవకాశం లభించినందుకు నాకు సంతోషం. ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ స్టూడెంట్ని కాబట్టి ఐ వాజ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ ఐ పాస్డ్ అవుట్ మై ఎంఎస్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ద ఇయర్ 1989. ఐ డిడ్ మై ఎంఎస్ అగ్రికల్చర్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బెంగళూరు. అండ్ ఐ డిడ్ మై బిఎస్ అగ్రికల్చర్ ఫ్రమ్ మహాత్మా ఫూలే అగ్రికల్చర్ యూనివర్సిటీ పూణే, రాహురి యూనివర్సిటీ పూణే. సో నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను మీరు ఒకటే ఫ్రాటర్నిటీ కాబట్టి. ఫ్రాటర్నిటీ ఒకటే కానీ ప్రొఫెషన్ వేరైపోయింది. వ్యవసాయం నుంచి మొదలుపెట్టి వ్యవసాయం నుంచి మెడికల్ కాలేజ్ నుంచి మొదలుపెట్టి మెడికల్ కాలేజ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చేసి ఇటువైపు మా ప్రవృత్తి వేరే మారిపోయింది. బట్ అయినా స్టిల్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ చెరిష్ మై ఓల్డ్ మెమరీస్ ఆఫ్ మై వాట్ యు కాల్ అన్ అగ్రికో మై ఓల్డ్ మెమరీస్ ఆఫ్ వర్ ఆల్ బీయింగ్ రిమెంబర్డ్ అండ్ హౌ వీ ఎంజాయిడ్ అవర్ కాలేజ్ డేస్ వెన్ వీఆర్ డూయింగ్ అవర్ అగ్రికల్చర్ బిఎస్సీ అండ్ అగ్రికల్చర్ ఎంఎస్సీ. ప్రధానంగా నేను ఆ రోజుల్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎంచుకున్నాను. నేను జనరల్గా బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత జాబ్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ప్లాంట్ బ్రీడింగ్ ఎంటమాలజీనో సో లేకపోతే ఇట్లాంటివి అయినా తీసుకుంటే కొంత జాబ్స్ ఈజీగా వస్తాయి, మంచి కంపెనీలు ప్రైవేట్ కంపెనీల్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ వస్తాయి అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అది ఎంచుకుంటారు. నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎంచుకున్నాను. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎంచుకుంటే మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా బ్యాచ్మేట్స్ కానీ వీనికి తెలియలేదు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డ్రై సబ్జెక్టు దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. కానీ ఇవాళ అదే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ యొక్క రోల్ని ఇవాళ తెలంగాణలో రాష్ట్రంలో చూస్తే మన కేసీఆర్ గారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా 5,600 మందికి ఒకేసారి నియమించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అంటే నథింగ్ బట్ వ్యవసాయ విస్తరణకు సంబంధించిన మెలకువల్ని ఫార్మర్స్కి నేర్పడంలో ఇవాళ అనేక మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ప్రత్యేకించి అది కూడా ఆడపిల్లల్ని చాలా మందిని మరి ఆ ఏఈఓలుగా నియమించిన సందర్భంలో వాళ్ళు చేస్తున్న అద్భుతమైన మరి ప్రతిభ వాళ్ళు చూపిస్తున్న ప్రతిభ.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే మండల స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాగతం చెప్తూ నిజంగా ఈ యొక్క కార్యక్రమం బహుశా ఇప్పుడు పిల్లలందరూ కూడా సెలవులో ఉన్నట్టున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎందుకు ఈ కార్యక్రమం పెట్టింది అనేది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఊళ్ళల్లో పోయి లేక గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఐడియల్గా ఉండకుండా మరి వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో బహుశా ఇది పెట్టి ఉంటారు. ఇది మరి ఇంకో విషయం ఐడియల్గా ఉంటే ఐడియల్ మైండ్ జర్స్ మైండ్ అని అంటారు. కాబట్టి పిల్లలకు మనం ఏ రకంగా మనం అందరం కూడా వాళ్ళు అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ఇది మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా క్రీడాకారులు ఒక స్పోర్టివ్తో మరి పార్టిసిపేట్ చేయాలి. చిన్న చిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట సీఎల్పీ నేత ఎమ్మెల్యే బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర పరిగి మండలం తొండపల్లి నుండి పద్మారం దగ్గర లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాగునీరు ప్రాజెక్టు దగ్గరకు వస్తున్న సందర్భంలో యువజన కాంగ్రెస్ పరిగి మండల అధ్యకులు నాగవర్దన్ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రభుత్వానికి సమాచారం అందించే విధంగా దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేల ద్వారా పూర్తి స్థాయిలో గ్రామాలలో నిజమైన లబ్దిదారులకు అందడం లేదని అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. అంకితం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సందర్భం లోపల మిగతా 50% నిధులు కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. ఆ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి తొక్కి పెట్టేసిండు, దాన్ని ఎక్కడ కూడా అప్లై చేయకుండా ఆపేసిండు. దాన్ని శాసనసభలో బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది. అందుకు వారికి కూడా జవాబులు తెలియజేస్తూ ఈ మనమంతా కూడా ఎన్నికలు అయ్యే వరకు ఎట్లయితే కర్ణాటకలో పనిచేసారో అదే స్ఫూర్తితో మనమంతా ఐకమత్యంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే అన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ రామగుండం సంస్థ యాజమాన్యానికి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం సమ్మె నోటీసు అందజేశారు. సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు 38 ఏళ్లుగా పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. సంఘటితంగా పోరాడండి. ఏం లేదు, మాట్లాడకపోయేదేం లేదు. ఐక్యత, ఐక్యత.
నూతన అగ్రిమెంట్ జరిగే వరకు నూతన అగ్రిమెంట్ జరిగే వరకు నూతన అలవెన్స్ జరిగే వరకు అలవెన్స్ ఇచ్చేంత వరకు అలవెన్స్ ఇచ్చేంత వరకు అలవెన్స్ పెంచేంత వరకు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల న్యాయమైన డిమాండ్ వెంటనే కార్మికుల కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు గత 8 నెలలుగా మన వేతనాల సవరణకు సంబంధించిన కాలపరిమితి ముగిసిపోయింది ఇంకా యాజమాన్యము చర్చలు ఇప్పటివరకు ఒక 60-70 సార్లు చేసినాం కావచ్చు యాజమాన్యం తోటి కానీ ఇంకా చర్చలు అనేటివి పూర్తి అవుతలేవు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు సమ్మె నోటీస్ ఇద్దామని చెప్పేసి ఏడిఎం బిల్డింగ్ వరకు రావడం జరిగింది దీన్ని మనం ఇవాళ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా 24 మళ్ళొకసారి అక్కడ డీసీఎల్ గారి దగ్గర చర్చలు ఉన్నాయి అవి కానీ ఈ మధ్య కాలంలో ఈ 10 రోజులలో కూడా 24 లోపల ఇక్కడ యాజమాన్యంతో చర్చలు ఉంటాయి అవి గిట్ట అసంపూర్తిగా ఉండి 24 వరకు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పకుండా మనం అందరం కూడా సమ్మె చేయాల్సిన అవసరం ఏర్పడే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి యాజమాన్యం దయచేసి అట్లాంటి వాతావరణాన్ని తీసుకుపోకుండా తొందరగానే ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి శాంతియుత వాతావరణంలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని మేము ఏదైతే న్యాయమైన సమస్యలే అడుగుతా ఉన్నాం ఎన్టీపీసీ అడుగుతలేము ఇంకేమన్నా అడుగుతలేము కాబట్టి దయచేసి ఎన్టీపీసీ యాజమాన్యకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఈ 24 హైదరాబాద్ పోయే లోపల మన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి లేకపోతే అక్కడ డీసీఎల్ గారికి చెప్పేసి మనం వచ్చి సమ్మె బాట పట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాని నుంచి కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ అధికారులపైననే ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా చర్యలు తీసుకొని దీని మీద ఆలోచన చేసి కార్పొరేట్ ఆఫీస్ తోటి మాట్లాడి మన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికే కాలం ఎక్కువైపోయింది మాకు ఓపిక లేదు ఇంకా చాలా రోజులు మీతో చర్చలు చేసి ఇది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పరిష్కారం చూపెట్టాలని చెప్పి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన మానుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మాజీ కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వకిల్పల్లి మైన్ సందర్శించి సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా సింగరేణి కార్మికులుగా పనిచేసినా కూడా సొంత ఇంటి కల నెరవేర్చలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు. ఆయన గౌరవం ఆయన అవగాహన లేని తనము ఒక ముఖ్యమంత్రి దాని తర్వాత రోషయ్య గారు క్యాబినెట్ పెట్టి
జీవదీసి ఇచ్చినటువంటి పట్టాలు వందల వేలాది మంది ఆడ ఇల్లు కట్టుకొని ఉంటే అవి పనికి రావట్లేదు. ఆయన మాత్రం ఆడ బంగ్లా కట్టుకున్నాడు, పక్కకున్న కార్మికుల భూమి కొనుక్కున్నాడు, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది పట్టా అయింది కానీ వేరే ఉన్నది కాదు, మళ్ళీ పట్టా కట్టుకున్నాడు. ఈ రకంగా ఈరోజు ఉన్నటువంటి పాలకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులను, కార్మిక కుటుంబాలను, ఇక్కడ నిరుద్యోగులైన విద్యార్థులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు అమ్ముకోవడం విపరీతమైనటువంటి జరుగుతున్న సంఘటనలన్నీ మీకు కూడా తెలుసు. వీటిపై నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. మా నీళ్లు మాకు కావాలని, మంచినీళ్లు కావాలని, మా కొలువులు మాకు కావాలని, సింగరేణి వ్యవస్థను కాపాడాలని, ప్రతి ఒక్క కార్మికుడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడి ఈ దేశాన్ని వెలుగునిస్తూ ఉంటే ఆ వెలుగునిచ్చేటువంటి కార్మికుడిని గౌరవంగా తలెత్తిన విధంగా పోరాటం చేసుకుంటూ ఈ ప్రాంతాల్లో ఇంకా ఇండస్ట్రీ తీసుకొచ్చి వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కార్యాచరణ మీద మేము నిరంతరం పోరాటం కొనసాగిస్తా ఉన్నాం. సోదరులారా, ఒక్క అవకాశం ఏమని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. 25 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్నా, ఎంతోమంది ఎన్ని మాటలు అన్నా కూడా, ఎన్ని రకాల నిందలు వేసినా కూడా ఎవరితో ఏమనకుండా నా వాళ్ళు, నా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక బంధువు, నా కుటుంబం, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు వారికి అండగా ఉంటాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయని భరోసానిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నా. మీరు, మీతో పాటు మీ కార్మిక బంధువులు, మీకు ఇతరున్న పరిచయం ఉన్న బంధుమిత్రులు అందరితో కూడా మీరు మాట్లాడి వీలున్న కాడ, అవకాశం ఉన్న కాడ ఈసారి మన కుటుంబ సభ్యుడు, మన సోదరుడు, మన తమ్ముడు, మన అన్న, మన బిడ్డ, మన కుటుంబంలో బంధువు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే వస్తాడు, మనలాగా మనతో పాటు ఉంటాడు, మన గురించి పనిచేస్తాడనే నమ్మకంతో ఒక్క అవకాశం ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి చెప్పి ఒక అవకాశం ఇప్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా చేతులు జోడించి మరీ పేరును అడుగుతా ఉన్నా. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ 2023 మండల స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను ఎంపీపీ చింతా స్వప్నారవి, సర్పంచ్ సుప్రజా భాస్కర్, మండల స్పెషల్ ఆఫీసర్ జమ్లా నాయక్ కలిసి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ స్థాయి యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం సీఎం కప్ 2023 టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లన్నారు. సార్ భవేష్ సార్ కూర్చోండి, మీరు కూర్చోండి. ఈరోజు మనం టెక్మాల్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో వాలీబాల్ ఆడడం కొరకు 8 టీమ్స్ రావడం జరిగింది. కబడ్డీ కోసము 6 టీంలు. వీళ్ళందరూ మనం గెలుపొందిన వాళ్ళందరినీ మళ్ళా ఒక్కొక్క టీంని కలిపి మనం జిల్లా పరిషత్ జిల్లాలో స్పోర్ట్స్ ఆడడానికి పంపించడం జరుగుతుంది. 2 రోజులు ఉంటుంది, ఈరోజు రేపు. నిన్న ఎందుకంటే జనరల్ బాడీ ఉంది కాబట్టి మనం పర్మిషన్ తీసుకుని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని, వాళ్ళలో క్రీడాకారులను గుర్తించి మనం జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి పంపడానికి ఇలాంటి కార్యక్రమాలు మన సీఎం గారు ప్రవేశపెట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయంలో మంగళవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు నోముల మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 200 మందికి పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ కోలి సంతోష్ మాట్లాడుతూ హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, అన్నదానం మహాదానమని అన్నారు. Thank you.
జై హనుమాన్ జై జై హనుమాన్. మరి ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి వారం పురస్కరించుకొని పెద్దల పట్టణంలో గల అతి పురాతనమైన ఆలయం మరియు ఎంతో విశిష్టమైన ఈ హనుమాన్ ఆలయం వద్ద మరి మా పెద్దల ఆర్యవైశ్య మిత్రులు కోముల మహేందర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు రెండవ వారంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మరి భవిష్యత్తులో కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్థానిక అందరి కూడా హనుమాన్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా నూనె మహిళలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎవరైనా దాతలు ఇచ్చేవాళ్ళున్నా చేసేవాళ్ళున్నా మమ్మల్ని సంప్రదించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలకు ఆర్యవైశ్య మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి రాష్ట వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో వీడియో సమాపేశం నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ప్రజానికానికి జరిగినటువంటి మేలు, విదేశంలో వచ్చినటువంటి పేరు అందరికీ తెలిసినటువంటి అతి కీలకమైనటువంటి ఈ రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. కోట్లాది మందికి ఉపాధి ఇవ్వగలిగినటువంటి ఏకైక రంగం ఇది. మిగతా రంగాలలో ఎంత ఉపాధులు వచ్చినా ఈ రంగం ఇచ్చినంత ఉపాధి విస్తృతమైనటువంటి ప్రజానికానికి ఏ రంగం కూడా ఇవ్వలేదు. దాని బాధ్యతను చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ వ్యవసాయ రంగానికి గడిచిన 9 ఏళ్ల కాలంలో అన్నీ వెలసి ఉచిత విద్యుత్ కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, రైతు పండు కావచ్చు, రైతు బీమా కావచ్చు, విత్తనాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ముందు నిధులు కావచ్చు, అన్ని రకాల విత్తనాలు కలిపి రాష్ట్ర అవసరం కోసం అంచనా వేసినటువంటిది 18 లక్షల క్వింటాలు. దానికి మించినటువంటి 3 కోట్ల ఇవాళ శ్రీరంగంలో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. మనం అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మారినటువంటి కాలం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు శ్రీమతి పుష్పలీలా చేతుల మీదుగా టెలిఫిలిం నటుడు, సింగరేణి పదవీ విరమణ ఉద్యోగి మర్రి ఐలయ్యను మదర్స్ డే సందర్భంగా నంది అవార్డుతో ఘనంగా సన్మానించారు. మరి సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు, మరి ఎన్నో సమృద్ధి హృదయాలతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ చేయండి, జాగ్రత్తగా. ఈ యొక్క అవార్డు మీరంత పేపర్లు వేయించుకోండి, మీ యొక్క ఔన్నత్యానికి వరికొస్తుంటుంది. రేపు జరగబోయే కార్యక్రమంలో మీకు నంది అవార్డు అనేది మా ఒక కందమూరి మేడం గారు కూడా చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు దానిలో ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఇప్పుడే ఇస్తున్నాం ఇలాంటి నంది అవార్డు అనేది. ప్లీజ్ సూర్యనారాయణ గారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట ప్రభుత్వం క్రీడా పోటీలు ప్రారంభించిందన్నారు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి. కేసీఆర్ కప్ 2023లో భాగంగా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. చప్పలు చప్పలు
ఈరోజు సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలని మండల స్థాయి క్రీడా పోటీలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పాలకుర్తి మండల్లో ఈరోజు మండల్ గేమ్స్ ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మరి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడల కోసం ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం కప్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీరంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా క్రీడాకారులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి క్రీడాకారులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. మరి వాళ్ళ మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మన మండల్ పేరును నిలబెట్టాల్సినటువంటి బాధ్యత క్రీడాకారులపై ఉన్నదని చెప్పి ఉత్సాహంగా మీరంతా కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా మరి కోరుతూ ఈరోజు మండల స్థాయి క్రీడా పోటీలను ఇక్కడ బసంత్ నగర్లో మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీడీఓ గారు మరి ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తూ క్రీడాకారులందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మా సోదరి మనులు, పీఈటీలు, సోదరులు, గౌరవ బసంత్ నగర్ సర్పంచ్ గారు, వేనన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎప్పటికైనా ప్రభుత్వం నుండి మా నుండి పూర్తి సహకారం ఉంటుంది. ఇట్లనే క్రీడా స్ఫూర్తిని చాటుతూ రాష్ట్ర స్థాయిలో మీరు తప్పకుండా ఈ కప్పుని అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఈ విషయం ఆల్ ద బెస్ట్. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం నాచారం నందు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సొసైటీ చైర్మన్ చెట్పల్లి వెంకటేశ్వరరావు భారీ అన్నదాన కార్యక్రమం. పలు సందర్భాల్లో స్వామివారిని చెట్పల్లి వేడుకున్నారు. అట్టి సమస్యలు సునాయసంగా తొలగిపోవడంతో ఈ యొక్క భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ నందు పీహెచ్సీ శ్రీగిరిపల్లి సిబ్బంది ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాహుల్, డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి చాలా ప్రాణాంతకమైందని అన్నారు. Thank you.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Na 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 na.